వాళ్ళు ఎవరు లేరుడా, ఇలాంటి వాళ్ళ మాటలు నెగ్గుని ఎవరుడా సిద్ధంగా లేరు, కాబట్టి నువ్వు అన్ని మూసుకొని కూర్చుంటే బాగుంటుంది అని నా డిమాండ్. ప్రతి ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవడం, వాళ్ళ డేటా కలెక్ట్ చేయడం, వాళ్లకు మిస్ కాల్ ఇచ్చి తర్వాత ఓటీపీ నంబర్ చెప్పండి అన్నాడు. ఆ ఓటీపీ నంబర్ వస్తేనే మీరు చెప్తేనే మీకు పథకాలు వస్తాయి, కేంద్ర పథకాలు. మీడియా మిత్రులందరికీ నా ఒక నమస్కారములు. నిన్న మా కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు వైఎస్ఆర్సీపీ దేవా గారు. అయ్యా దేవా, మా గురించి మాట్లాడుకుంటే నీకు పొద్దుగోదా, మా గురించి మాట్లాడుకోకుంటే నీకు అసలు దినము గడుతుందా, అసలు నీ ఉద్దేశం ఏమనుకుంటున్నావు, నీ ఉద్దేశం అనుకున్నట్లు ఆదోని ప్రజలు నమ్మేదానికి తిక్కులేం కాదు, అసలు నువ్వేం మాట్లాడబోతా ఉన్నావు, ఏం చెప్తా ఉన్నావు, మా పార్టీ సభ్యత్వం గురించి మాట్లాడుతూ ఉన్నావు, బీజేపీ సభ్యత్వం గురించి, వాళ్ళ లక్ష్యము, వాళ్ళ కంకణం కట్టుకున్నారు, లక్ష మందిని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, ఇది చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. మేము వార్డు వార్డు వీధి వీధికి వెళ్తా ఉన్నాం ప్రజల దగ్గరికి, వాళ్ళకి చెప్తా ఉన్నాం ఇది సభ్యత్వం అంటే అమ్మా నరేంద్ర మోదీ సభ్యత్వము అని చెప్పేసి వాళ్ళకి వివరించి చెప్పిన తర్వాత వాళ్ళకి ఇష్టమైతే చేసుకుంటారు, లేకుంటే లేదు. వాళ్ళకే మేము బలంతకరం చేయలేదు. ఓటీపీ నంబర్ చెప్పొద్దండి, ఇంకోటి చెప్పొద్దండి అని చెప్పేసి మాట్లాడుతున్నావు, అసలు ఇది పద్ధతి కాదు అని చెప్తా ఉన్నాను నీకు. అసలు నువ్వు మళ్ళీ మళ్ళీ వచ్చి మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నావు, అసలు నీకు అర్థం కావడం లేదు. అసలు సభ్యత్వం గురించి చేసుకొని ఇవన్నీ చేస్తా ఉంటే నీకు ఓర్పుక, అబ్బా వీళ్ళు ఇంకా ముందుకు వెళ్తా ఉన్నారు, వీళ్ళు ఇంకా పార్టీ బలపత్రం చేస్తా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు కదా. నీ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలోగా మేము జనాలకు ఒకటి చెప్పి ఒకటి చేసేకి పోవడం లేదు, జనాలకి ఏముందో వాస్తవం అదే చెప్పి చేస్తా ఉన్నాం, అర్థం చేసుకో కొంచెము. మళ్ళా రాజేంద్ర సింగ్ బీమా సర్కిల్లో వచ్చి 500 కోట్ల ఆదాయం తెచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పేస్తారని చెప్తా ఉన్నావు. అయ్యా చేస్తాడయ్యా, మా పార్తన్న మా సీఎం చంద్రబాబు నాయుడు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో ఖచ్చితంగా చేసి చూపించే వ్యక్తులు వాళ్ళు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లాగా ఏదేదో పథకాలు, పింఛన్లు, ఏమేమి చెప్పి ఏమేమి చేసినాడో నీకే, ఇంకా నీకే వదిలేస్తా అన్నాను అవన్నీ. అవన్నీ సరిగ్గా ఇచ్చినాడో ఇయ్యలేడో ప్రజలందరూ చూసినారు, తీసుకున్న వాళ్ళుగానే ఉన్నారు. దులాన్ పథకం అంట, తర్వాత వచ్చి పింఛను ఒకటేసారి 3000 చేస్తాడని ఫస్ట్ హామీ ఇచ్చాడు, తర్వాత వచ్చి విడతల్లాగా సంవత్సరం 250 లాగా పెంచిన వ్యక్తి కాదయ్యా మా గవర్నమెంట్, మా ఇండియా ప్రభుత్వము చెప్తా ఉన్నాను, బాగా గ్రహించు. ఏదైతే చెప్తారో అది చేస్తారు, అంతేగాని నువ్వు ప్రజలకు నువ్వు ఏదైనా చెప్పాలనుకున్నా నీ ముక్కు సూటిగా ఏదైనా చెప్తావో చెప్పు, అంతేగాని మా ఎమ్మెల్యే మీద, తర్వాత వచ్చి మా జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కార్యకర్తల మీద నువ్వు ఇలాంటి బుర్ద చెల్లే విశేషాలకు నువ్వు వచ్చావనుకో సరిపోదు. దేవగారు బాగా హుషారుతో ఉండండి. ఇంకా ఒకటి, అసలు సభ్యత్వం అంటున్నావు, సభ్యతల గురించి ఎవరైనా నీకు చెప్పారా, అయ్యో వాళ్ళు ఇట్లా బీజేపీ వాళ్ళు వస్తా ఉన్నారు, బీజేపీ కార్యకర్తలు వచ్చి వాళ్ళు దౌర్జన్యంగా మా దగ్గరకు వచ్చి ఇట్లా బీజేపీ నమోదు చేస్తా ఉన్నారని చెప్పేసి నీకు ఎవరైనా చెప్పారా, చెప్పండి. అట్లా ఏమైనా దౌర్జన్యం చేసినామా ఎవరి దగ్గరికైనా వెళ్ళి చేసామా ప్రజల దగ్గరికి? అయ్యా మీ వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీ కార్యకర్తలు చేసిన అరాచకాలు చాలు, ఇప్పుడు మీరు మా గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ చేసే అభివృద్ధి చేసే చూసి నోరు ముచ్చుకొని చూడండి, అంతేగాని వేలు పెట్టి చూసే ఇవన్నీ చెప్తానంటే ఇక్కడ ఒప్పుకున్న దానికి ఆదోని ప్రజలు ఎవరు తిప్పలేము కాదు. మీరు ఏమేమి చెప్పారు, ఏమేమి చేయలేదు అందరూ తెలుసు ఆదోనిలోన. నువ్వు ఈరోజు చెప్పి మీడియా ముందు నేను వచ్చి మాట్లాడుతూ ఉన్నాను ఆదోని ప్రజలు నమ్ముతారంటే ఏం తిక్కుల కాదు. అట్లా కాకుంటే కొత్త వ్యక్తి రావాలని చెప్పేసి ఈరోజు అఖండ మెజార్టీతో గెలిపించినారు, ఆ ప్రజలకి ఎవరికి సభ్యత్వం ఎవరు చేయించుకోవాలా, ఎవరు చేయించుకోవాలా అందరూ ప్రజలకు తెలుసు. నువ్వు ఎవరో చెప్తానంటే ఇక్కడ వినే వాళ్ళు ఎవరు లేరుడా, ఇలాంటి వాళ్ళ మాటలు నెగ్గుని ఎవరుడా
సిద్ధంగా లేరు, కాబట్టి నువ్వు అన్ని మూసుకొని కూర్చుంటే బాగుంటుంది అని నా డిమాండ్. నా పేరు మల్లిక, బీజేపీ నాయకురాలిని. మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు 24 గంటలు అందుబాటులో ఉండేదరు. డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ 2D ఎకో టీఎంటి హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి